హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఒకసారిగా గాలివాన విరుచుకుపడింది. కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఒకసారిగా గాలివాన విరుచుకుపడింది. కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ మొత్తం కూడా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు చోట్ల వివిధ పనులపై రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉదయాన్నే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా గాలివాన విరుచుకుపడింది. కుండపోత కురిసింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. అందులో వాహనాలు ఇరుక్కుపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం హైదరాబాద్ కూడా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలులతో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఒకసారిగా గాలివాన విరుచుకుపడింది. కుండపోత కురిసింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది.
చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈదురు గాలులు ఉరుములతో కురుస్తున్న వర్షం కురుస్తోంది. అయితే మరో 3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రోడ్ల పైన అక్కడక్కడ నీరు నిలిచిపోయింది. పలు చోట్ల వాహనాలు నీళ్ళలో చిక్కుకున్న దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ నుండి మాదాపూర్ వరకు కూడా రోడ్లలో 2-వీలర్స్ కొట్టుకుపోయిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మరో 3 గంటల పాటు కూడా భారీ వర్షం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. వరద నీటికి పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం నుండి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది. పలు చోట్ల కార్లు, ఆటోలు కూడా రోడ్లపై భారీ వర్షానికి ఆగిపోయాయి. మరో 3 గంటల పాటు కూడా
వర్షం ఇదే విధంగా కురుస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మహబూబ్ నగర్ లో ధాన్యం తడిసి ముద్దలుతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ లోని దృశ్యాలు ఇవి. సో మరో 3 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల వాహనాలు నీళ్ళలో కొట్టుకుపోయిన దృశ్యాలను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి భారీ వర్షానికి. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు కూడా నేల కొరిగిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. బంజారా హిల్స్ మాదాపూర్ రోడ్లో అయితే రోడ్లపై నీరు నిలిచిపోయి 2-వీలర్స్ కొట్టుకుపోయిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. విద్యుత్తుకి అంతరాయం కలుగుతోంది. వాహనదారులు వివిధ పనులపై రోడ్లపైకి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ముఖ్యంగా 2-వీలర్స్ వాహనదారులు వాళ్ళతో పాటు కార్లలో ఆటోల్లో వచ్చే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయారు. అంటే వర్షం ఎంత భారీగా కురుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మహబూబ్ నగర్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. మహబూబ్ నగర్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైన దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.